వెల్కమ్ టు మై ఛానల్ వర్చువల్ ఉమెన్ టాక్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అంటే పాలక్ పరాటా, అంటే పాలకూరతో చపాతీలు. ఓకేనా? ఇలా అంటే పాలకూరతో, పాలకూరల్లో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చి మనకి ఈ ఫిబ్రవరి మార్చి వరకు అయితే ఆకుకూరలన్నీ కూడా చాలా ఎక్కువ వస్తాయి. అందులో ఈ పాలకూరతో మీకు ఇప్పుడు పాలక్ పరాటా చేసి చూపిస్తాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర దీన్ని వేడి నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో వేయాలి. నేను వేసి చూపిస్తాను. పాలకూరని వేడి నీటిలో మరగడానికి పెట్టాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఇలాగా ఒక రెండు ఉల్లిపాయలు, ఇవి బాయిల్ చేసుకున్న టమాటాలు రెండు, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. అంటే మనం చపాతీ పిండికి ఎంత కావాలో అంత చూసుకుని తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసి తీసుకొస్తాను. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, టమాటాలు అవన్నీ పచ్చిమిర్చి వేసాం కదా, అది ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ నేను ఒక్క చుక్క కూడా యాడ్ చేయలేదు. పాలకూరని ఒక 2 మినిట్స్ మరిగే నీటిలో వేసి ఎంబటే తీసేసాను. ఇలాగా స్ట్రైనర్లో వేసాను వాటర్ పోవడానికి. ఇందులో కూడా వాటర్ అసలు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో శనగపిండిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలి. కొత్తిమీర ఒక 1 స్పూన్, పెరుగు ఎందుకనంటే మన పరాటాలు సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు టమాటా గుజ్జు అవన్నీ ఉన్నాయి కదా, మసాలా మనం ప్రిపేర్ చేసుకుంది, అదంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. లాస్ట్లో మనం పాలకూర తీసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర వేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అసలు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. నేను కలిపిన తర్వాత చూపిస్తాను. వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇప్పుడు తడిపేశాను కదా, ఇది క్లోజ్ చేస్తూ, లిడ్తో క్లోజ్ చేస్తూ ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకుని చపాతీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తడిపిన పిండిని ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టాను. ఇలా చిన్నది వేసాను, అంటే ఫస్ట్ కాలింది తీసి పక్కన పెట్టేయాలి. ఓకేనా? తీసేస్తున్నాను. ఇలాగ చపాతీని ఇటు అటు తిప్పుతూ కాల్చుకోవాలి. చూసారా, మంటని మీడియంలో పెట్టండి. ఫ్లేమ్ని పెట్టి ఇటు అటుగా తిప్పుతూ కాల్చాలి. నా దగ్గర అమూల్ బటర్ ఉంది. ఇప్పుడు ఈ బటర్తో ఈ చపాతీని కాలుస్తున్నాను. అంటే మీకు ఇష్టం ఉంటే ఆయిల్ అన్నా వేసుకోండి, ఘీ అయినా వేసుకోండి, లేకపోతే ఇలా బటర్ ఉంటే బటర్తోనన్నా కాల్చొచ్చు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అలాగా వేసేసి కాల్చేసుకోవాలి. నేను అమూల్ బటర్తో కాలుస్తున్నాను. ఇప్పుడు ఈ పరాటా 2 పక్కల కాలింది. ఇంకా నేను ప్లేట్లో షిఫ్ట్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా పరాటాలు చేసుకుని, అలా బటర్ వేసుకుని వేడి వేడి చపాతీలు,
చకచకా చేసుకోవాలి, గబగబా తినేయాలి. ఈ సీజనే అట్లాంటిది. చూసారా, వేడివేడి పరాటాస్, పాలక్ పరాటా. ఓకేనా, పెరుగుతో తినొచ్చు. ఆనియన్స్, మిర్చి అన్నీ ఉన్నాయి. ఇలాగ సైడ్ డిష్గా పెట్టుకుని మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గబగబా తినేయాలి. బై ఫ్రెండ్స్.